అందరికీ సాయంకాల శుభాకాంక్షలు తెలియజేస్తూ 15 సంవత్సరాల ప్రయాణంలో ఈరోజు మరి జేపీ ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నందుకు తమ్ముడు మిత్రుడు జలపతి గుండీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకొక 15 సంవత్సరాలు కూడా నిర్విరామంగా ఇలాగే కళామా తల్లి సేవలో తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెన్నో చక్కటి ప్రోగ్రాంలతోటి జేపీ ఇంకా ముందుకు ముందుకు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతకుముందు లచ్చన్న ఆయన పేరు అవధూర్తి లచ్చన్న చాలామందికి తెలుసు జానపదాలకు ఎన్నో పాటలకు పురుడు పోసినటువంటి వ్యక్తి అంటే నేను ఎంత ఎత్తున్నప్పటికెళ్ళి వాళ్ళు స్టూడియోలలో రాస్తూ పాడుతూ ఇప్పుడు ఉన్నటువంటి జడల రమేష్ కానీ జడల రమేష్ అన్న లేక ఆకునూరు దేవన్న వడ్లకొండ అనిల్ కుమార్ కానీ శంకర్ బాబు కందుకూరు కానీ మన దగ్గర ఉన్న గర్జన సింగర్ తేలి విజయ కాంచెలు మొదలు పెడితే ఆవునూరు కోమల ఇట్లాంటి సింగర్స్ అందరినీ కూడా తను పాడించి అనేకమైనటువంటి వందల పాటలు వేల పాటలు రాసి మరి అప్పుడున్న ఫోకు ఇండస్ట్రీని నిలబెట్టినటువంటి కళాకారుల్లో ఎవరనంటే అవధూర్తి లచ్చన్న అని గొప్పగా చెప్పాలి. ఇంకొకటి ఇలా సన్నిహితుడు మిత్రుడు దగ్గర దోస్తులు మధ్య నేను సీనన్న కూడా ఉంటారు. సీనన్న వీళ్ళిద్దరు కూడా జానపద కళారంగాన్ని నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తులు. మరి కరీంనగర్లో ఇంత గొప్ప సింగర్లు ఇప్పుడు జడల్ రమేష్ కానీ ఆకునూరు దేవన్న కానీ వడ్లకొండ అనిల్ కుమార్ కానీ గర్జనన్న కానీ ఆవునూరు కోమలక్క కానీ తేలి విజయక్క కానీ వీళ్ళందరి పాటలన్నింటినీ కూడా పాటలతోటి వీళ్ళు రాసిన పాటలు ఇన్స్పిరేషన్స్ వీళ్ళు రికార్డింగ్ చేసిన పాటలతోటి ముందుకొచ్చినటువంటి గొప్ప సందర్భం. అట్లాంటి చాలా గొప్ప వ్యక్తులు మన అవధూర్తి లచ్చన్న గారు. మరి మధ్యలోని సీనన్న గారు రాలేదు కావచ్చు ఈ ప్రోగ్రామ్కు. ఆయన కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే ఇంకా భారీగా ఉండేది. అప్పుడు వేరే వాళ్ళు ఎవరు లేరు, ప్రొడ్యూసర్లు రైటర్లు అంతా వీళ్ళే ఇక మొత్తం. కాబట్టి అన్నకు మరొకసారి కృతజ్ఞతలు. అంటే అన్ని లచ్చన్నకి కావాలి, అంటే తక్కువలకి ఏం వద్ది, అన్ని లచ్చన్నకి కావాలంటే లచ్చన్న ఆ దఫాలు అట్లా సేవ చేసిండు కదా అన్న. ఆ 10-15 సంవత్సరాల కింద మొత్తం ఫీల్డ్ అంతా కళాకారులందరినీ గుర్తించి చెప్పి పాడించి వేమగంటి ప్రసాద్ అని ఉండే అద్భుతమైనటువంటి గాయకుడు హుస్నాబాద్ నుంచి. ఇట్లాంటి వాళ్ళను ఆ గొంతులన్నింటినీ వెలికితీసి గొప్ప గొప్ప అవకాశాలు ఇచ్చి ముందుకు నడిపించినటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళు. వారి వల్లనే ఈరోజు పాట అనేది బతుకుంది. కరీంనగర్ జిల్లా అనేది జానపద రంగం లోపల చాలా టాప్లో ఉన్నది. ఇంకా మనల్ని బీట్ చేస్తూ వాళ్ళు ఉండరు. కరీంనగర్ ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. అందుకే మన జిల్లా పేరు చెప్పుతేనే జల్లు మనాలే ఇట్లాంటి పాటలు వచ్చడమే. ఇప్పుడు అప్రస్తుతం అది పాడుకోనికి ఒక మంచి పాట. మీరింకా మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు అగైన్.